Hello friends, andariki namaskaram. Welcome back to Derungala Mahesh Telugu YouTube channel. Ee roju manam ee video lo 12 gantlakaithe manaku ee list lo peru unnatundi prati rythu khataki kuda manaku 11500 rupayalu aithe raabothunnayi anamata. Ee list lo peru anedi ee vidhanga check cheskovalani dani gurinchi aithe nenu ee video lo meeku clear ga teliyajeyadam jarugutundi anamata. Prati okkaru kuda ee video ni aithe chivari varaku chudandi. Alage ee video ni like cheyandi, meeku telisina vallaku share chesi teliyajeyandi. Kotta vallu evaraina sare chustunnatlayite tappakunda subscribe chesukoni chudandi. మనకేంటంటే వైఎస్ఆర్ రైతు భరోసా కింద అంటే ప్రభుత్వం ఏంటంటే మనకు రెండో విడత పెట్టుబడి సాయాన్ని అయితే అందించడానికి అయితే సిద్ధమైందనమాట. ఈ కార్యక్రమాలు ఏంటంటే మనకు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభిస్తారు. ప్రారంభించిన వెంటనే ప్రతి రైతు ఖాతా కూడా మనకు 11500 రూపాయలు అయితే మనకు వస్తాయన్నమాట. ఈరోజు చూసుకున్నట్లయితే మనకు 50 లక్షల మంది కుటుంబాలకైతే రైతు కుటుంబాలకైతే మనకు ఈ డబ్బులు అనేది జమ కాబోతున్నాయి అన్నమాట. అలాగే కౌలు రైతులు చాలామంది అడగడం జరిగింది, మేము మొదటి విడత డబ్బులు మాకు రాలేదు, అలాగే ఇప్పుడైనా మాకు డబ్బులు వస్తుందా రాదని అనేసి అడగడం జరిగింది. వాళ్ళకు కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. కౌలు రైతులు మరియు కొత్తగా ఇటీవలే అటవీ హక్కు పత్రాలు పొందినటువంటి గిరిజనులకు కూడా మనకి అమౌంట్ అనేది మేము వేస్తామనేసి అయితే 11500 రూపాయలు అనేది వేస్తామనేసి అయితే ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. వీళ్ళకి మాత్రానికే మనకు 100,000 మందికి పైగా లబ్ధి అనేసి అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. కౌలు రైతులకు అటవీ హక్కు పత్రాలు పొందిన వారికి మాత్రానికి 11500 రూపాయలు వస్తుంది, మిగిలిన వాళ్ళకు 2000 రూపాయలు వస్తుందన్నమాట. ఒకవేళ మనకు మొదటి విడతలో ఏదైనా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పడకుండా ఉంటే ఆ డబ్బులు ఎందుకంటే స్టేట్ అప్రూవల్ చేస్తేనే మనకు రైతు ఖాతాకు వస్తుంది కాబట్టి ఆ పిఎం కిసాన్ డబ్బులు అనేది స్టేట్ ఆపింటే ఆ డబ్బులు 2000 ఇప్పుడు ఇచ్చే 2000 పెట్టుబడి సాయం రెండు కలిపి 4000 రూపాయలు అయితే కొంతమందికి వస్తుందన్నమాట. సో ఆ పిఎం కిసాన్ డబ్బులు అనేది వచ్చేసింటే అలాగే రైతు భరోసా కింద మొదటి విడత డబ్బులు వచ్చేసింటే మీకు ఈరోజు 2000 రూపాయలు మాత్రానికి ప్రతి రైతుకు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఎవరైతే పంట నష్టపోయారో వాళ్ళందరికీ కూడా మనకు మధ్యాహ్నం 12 గంటలకైతే డబ్బులు అయితే పెట్టుబడి పంట నష్టపోయినటువంటి సహాయం కూడా మీకు ప్రభుత్వం అయితే అందించడానికి అయితే సిద్ధమైందనమాట. ఇక మనం ఈ లిస్టులో మీ పేరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనే దాని గురించి నేను ఇక్కడ చూపిస్తాను. నేను ఇక్కడ మీరు ఇక్కడ ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుందన్నమాట సైటు. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేటివి రావడం జరుగుతుందన్నమాట. మీకు ఇక్కడ నేను చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ చూడండి, ఈ విధంగా డీటెయిల్స్ అనేటివి రావడం జరిగింది. మీకు ఇక్కడ ఈ లిస్టులో పేరుంటే మీకు అందరికంటే ముందుగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు క్రాప్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఏదో ఒక క్రాప్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి, అలాగే డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, అలాగే మీ మండలం కూడా సెలక్షన్ చేసుకోండి, మీ మండలం ఏదైనా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి, అలాగే మీది ఏ సచివాలయం కిందకు వస్తుంది అనేసి అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీ సర్వే నెంబర్ ఖాతా నెంబర్ అనేసి ఇక్కడ ఇచ్చేసినట్లయితే నేనైతే ఖాతా నెంబర్ ఇస్తున్నాను. ఖాతా నెంబర్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీరు సబ్మిట్ అనేది కొట్టినట్లయితే మీకు డీటెయిల్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. ఈ రైతు పేరు, అన్ని డీటెయిల్స్, సర్వే నెంబర్లు, ఆధార్ నెంబరు, అలా డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకు మండలం ఏది, విలేజ్ ఏది, ఫార్మర్ నేము, ఫార్మర్ యొక్క ఫాదర్ నేము, ఓనరా లేకపోతే కల్టివేటరా, లేకపోతే ఖాతా నెంబరు, సర్వే నెంబరు, ఏ పంట వేశారు, మనకు ఈ పంటలో వెరైటీ ఏదేశారు అనేసి అయితే, ఇక్కడ ఎంత విస్తీర్ణంలో పంట అనేది సాగు చేస్తున్నారు అనేసి అయితే పూర్తిగా ఈ విధంగా డిజిటలైజేషన్ అయినటువంటి ఈ క్రాప్ బుకింగ్ అనేది ఇక్కడ మీకు చూపించేస్తుంది అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్తో సహా కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది, మనకు వాయిస్తో కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ ఈ డీటెయిల్స్లో మీకు డీటెయిల్స్ అనేవి ఉంటే కనుక మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది రైతు భరోసాకు సంబంధించి అమౌంట్ అనేది నిమిషాల వ్యవధిలోనే అక్కడ క్యాంప్ కార్యాలయంలో సీఎం గారు ప్రారంభించిన వెంటనే మీకు అమౌంట్ అనేది మీ ఖాతాలోకి జమ కావడం జరుగుతుందన్నమాట. అలా అని ఈ లిస్టులో లేని వాళ్ళకు కూడా డబ్బులు, ఈ లిస్టులో లేని వాళ్ళకి డబ్బులు రాదా అని అనుకుంటారేమో. సో డబ్బులు ఈ లిస్టులో పేరున్నా లేకపోయినా కూడా మీకు వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. లిస్టులో పేరున్న వాళ్ళకు తొందరగా అవుతుంది, లిస్టులో పేరు లేని వాళ్ళకు కొద్దిగా లేట్ అనేది అవుతుందన్నమాట. సో మొత్తానికైతే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మనకు ఈ అమౌంట్ అనేది వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వివరాలని చెప్పడానికి నేను ఈ వీడియోని చేశాను. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేసి తెలియజేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్ పైన క్లిక్ చేసి ఈ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఈ కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి.